చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ చెట్టును ఒకసారి, బాగుంది కదా, చాలా వెరైటీగా ఉంది. ఈ ముందు జరిగినటువంటి వింత, ఆ వింత ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్, ఓకేనా? ఫ్లవర్స్ పింక్ కలర్లో ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి కదా. ఓకే, ఫ్లవర్స్ వెనకాల ఉండేటటువంటి ఒక వింత జరిగింది మా ఇంట్లో. ఆ వింతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, వినండి ఫ్రెండ్స్, వినండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ 183 మెంబర్స్ మమ్మల్ని సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఒక లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి, ఓకే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలోమీ ఫ్లిప్ బ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ టైంలో చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు చూస్తూ ఉండండి, అంతకంటే ముందుగా సలోమీ ఫిలిప్ లోక్స్ని ఎంతగానో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. 180 సబ్స్క్రైబర్స్ అయ్యారండి, ఫ్యామిలీ మెంబర్స్, 180 ఫ్యామిలీ మెంబర్స్. నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళగా అనుకుని సబ్స్క్రైబ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఒక చిన్న మందార చెట్టు వేసాను. ఆ మందార చెట్టు కలర్ ఎలాంటి ఫ్లవర్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ ఫ్లవర్ ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి చూడలేదు, ఒక కలర్ పూస్తూ ఉన్నటువంటి ఆ చెట్టు, ఆ మందార చెట్టుకి సడన్గా రెడ్ కలర్లో ఒక ఫ్లవర్ ఉంది. పిల్లలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ కాదు, భలే వండర్ అవుతుంది నాకు. అంటే వేరే కలర్ ఉండేటటువంటి మందార చెట్టుకి సడన్గా, అంటే అది వేసి కూడా 4 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు కూడా అలాంటి రెడ్ కలర్లో ఫ్లవర్ అనేది అటువంటిది పోయలేదు. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, అక్కడ అంట్లు కొడుకుతూ ఉన్నాను, అన్ని చేస్తున్నాను, కానీ ఇప్పుడు సడన్గా చూస్తే రెడ్ కలర్లో ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్, కావాలంటే. అది ఎందుకు అలా సంభవించిందో నాకైతే తెలియటం లేదు. రండి పోదాము చెట్టు దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ ఫస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉండేటటువంటి ఫ్లవర్ కలర్ ఇదన్నమాట. ఇదండి, ఈ కలర్లో ఉంటుంది, పింక్ కలర్. మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ దట్ కలర్స్ నేమ్. ఈ కలర్ లుక్ లైక్ దిస్, చూడండి, ఈ కలర్లో ఉంటుంది. 4 ఇయర్స్ నుంచి కూడా ఇదే కలర్లో ఫ్లవర్స్ అనేవి పూస్తూ ఉన్నాయి. చెట్టు నిండా అవి చూడండి, కావాలంటే ఇవ్వండి, ఇవ్వండి, అంతా కూడా చెట్టు. ఇక్కడే నేను అంటూ కొడుకుతూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెట్టు నిండా ఈ కలరే, చూడండి, ఇవ్వండి, ఇంత పింక్ కలర్ అన్నమాట, చూడండి. సడన్గా ఉన్నట్టుండి ఇదిగోండి రెడ్ కలర్లోకి వచ్చేసి, అసలు నేను వండర్ అవుతున్నాను ఇప్పటికీ. నేనే ఈ చెట్టు వేసింది, మా స్టూడెంట్ ఒక అబ్బాయి చిన్న పిల్లకిస్తే దాన్ని వేసాను, అది వచ్చింది. చూడండి, ఇది రెడ్ కలర్లో ఉంటుంది, అంటే నార్మల్ రెడ్ కలర్ అన్నమాట. మామూలుగా నాటు మందారం ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఐ హ్యావ్ టు వండర్ వెన్ ఐ లుక్ లైక్ దిస్. లుక్ ఎట్ దిస్ ఫ్లవర్ అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్లవర్ కలర్స్. వి మస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్,
to this plant? I don't know. I have to wonder. This one. ఇది నాటు మందార, ఇదే సేమ్ కలర్ నాటు మందార చూడండి. ఇది వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది. ఒకే చెట్టుకి ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు వండర్ వన్స్ అగైన్ వాట్ హ్యాపెన్ టు దిస్ ప్లాంట్. ఐ డోంట్ నో, బట్ లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ ద స్ట్రేంజ్ థింగ్. కాబట్టి ఏం జరిగిందో మీరే చెప్పాలి, ఎందుకు అలాగా జరిగిందో. ఓకేనా? ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎందుకు జరిగిందో అలాగా నాకే అర్థం కావడం లేదు. చూడండి ఎందుకు జరిగిందో మందార చెట్టు. నేనే వేసాను, అది 4 ఇయర్స్ అవుతుంది వేసి. చూడండి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. రెడ్ కలర్లో చూడండి, రెడ్ కలర్, వన్ ఓన్లీ వన్ ఫ్లవర్. ఒక్క ఫ్లవరే పూసింది. నేను జూమ్ చేస్తాను, జూమ్ అవుదండి. రెడ్ కలర్, ఓన్లీ వన్ ఫ్లవర్. మిగతా కలర్స్ అవి. ఓకే, లుక్ అట్ దట్. వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. ఈ విచిన్న విషయం ఇవంతా మా ఇంట్లో జరిగినటువంటి, ఇది సెకండ్ అమేజింగ్ థింగ్ అన్నమాట. నిన్న చూస్తేమో మైదాలో అది ప్లాస్టిక్ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తే ఏమి చెట్టుకేమో నేను వేసినటువంటి చెట్టు, 4 ఇయర్స్ అవుతుంది అది వేసి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, అక్కడే అంట్లు కడిగాను, అన్ని బట్టలు ఉతికాను, అంతా చేశాను, కానీ నేను అబ్జర్వ్ చేయలేదు ఆ ఫ్లవర్ యొక్క కలర్. కానీ చాలా వండర్గా ఉంది. ఒక్క కొమ్మకే, చిన్న కొమ్మకే వాళ్ళే ఓన్లీ వన్ ఫ్లవర్, రెడ్ కలర్ నాటు మందార అనమాట. అది చిన్నప్పటి నుంచి చూసేటటువంటి కలరే, ఆ కలర్లో పూసింది అనమాట ఫ్లవరు. కాబట్టి చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకైతే చాలా వండర్గా ఉంది, ఎందుకంటే నేను నా చేతులతో వేసిన చెట్టు, మా స్టూడెంట్ ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు, దాన్ని వేసాను. కానీ 4 ఇయర్స్ నుంచి పింక్ కలర్లో పూసేటటువంటి ఫ్లవర్స్ సడన్గా చిన్న కొమ్మకి ఆ రెడ్ కలర్లో పూస్తుందంటే ముద్దగా ఉంది. ముద్ద మందారమే రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఏమై ఉంటుందో ఫ్రెండ్స్ మీకు కానీ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అదేంటో నాకు కూడా చాలా వింతగా ఉంది. ఓకేనా? సరే, కాబట్టి వీడియో చూసారు కదా, నచ్చితే ఏం అబ్బా చిన్న చిన్న విషయాలు చూసి నచ్చితే మాట మాటికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే కదా. మీరు ఇప్పటికే 180 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తర్వాత మీరు ఒకరికొకళ్ళు సపోర్ట్ చేయాలి కదా. చిన్న లైక్ ఇచ్చుకోండి, లైక్ ఇస్తే మాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట ముందుకు వెళ్ళేదానికి. కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ నచ్చితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వీడియోస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.